Hello friends, welcome to Kaka Talks. ఇందాక నేను న్యూస్ చూస్తుంటే ఎక్కడో కనపడింది స్పీడ్ పెట్రోల్ కాస్ట్ ఇన్ తెలంగాణ ఈజ్ అబౌట్ టు 100+ రూపీస్ అని, అంటే 100 రూపాయలు దాటింది తెలంగాణలో పెట్రోల్ ప్రైస్, స్పీడ్ పెట్రోల్ ప్రైస్ అని. ఇక స్పీడ్ పెట్రోల్ వచ్చినప్పుడు నార్మల్ పెట్రోల్ కూడా వస్తుంది రేపు ఎల్లుండు. అయితే ఇంతకుముందు మీరు కూడా అక్కడక్కడ వినుండొచ్చు, అసలు ఈ పెట్రోల్ రేట్ మాత్రం ఎందుకు పెరుగుతుంది, పెట్రోల్ రేట్ పెరగడానికి కారణం ఏంటి. మనకు వచ్చే బ్యారెల్ రేట్ పెరగట్లేదు కానీ మనం ఎక్కడైతే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటామో ఆ ఇంపోర్ట్ అయ్యే ఆ రేట్ పెరుగుతలేదు కానీ మరి మనకు వచ్చేసరికి ఆ రేట్ మాత్రం ఎందుకు పెరుగుతుంది అంటే, అఫ్కోర్స్ అది జరుగుతున్న విషయమే, అందరూ తెలిసిన విషయమే. ట్యాక్సెస్, దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్, అంటే ఒకటి 2 రకాల ట్యాక్సులు ఉంటాయి, ఒకటి డైరెక్ట్ ట్యాక్సు ఇంకోటి ఇండైరెక్ట్ ట్యాక్సు. చాలామంది అంటుంటారు నేను ట్యాక్స్ పేయర్ని, నేను ట్యాక్స్ పేయర్ని అని, కానీ కొంతమంది ట్యాక్స్ పేయర్స్ కాదు, వాళ్ళు ఇప్పటివరకు ట్యాక్సే పే చేయలేదు అని అక్కడక్కడ ఏదో డిస్కషన్స్ వచ్చినప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. బట్ విషయం ఏంటంటే ఈ దేశంలో ప్రతి సిటిజను ట్యాక్స్ పేయరే. ఒకటి డైరెక్ట్ ట్యాక్సర్ అయి ఉండాలి, డైరెక్ట్ ట్యాక్స్ పేయర్ అయి ఉండాలి, 2 ఇండైరెక్ట్ ట్యాక్స్ పేయర్ అయి ఉండాలి. డైరెక్ట్ ట్యాక్స్ పేయర్ అంటే ఎవరు, అంటే ఏ కేటగిరీసు అంటే, ప్రతి సంవత్సరం మనం ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాం, ప్రొఫెషనల్ ట్యాక్స్ పే చేస్తాం, ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తాం, ఇవన్నీ కూడా డైరెక్ట్ ట్యాక్స్లు అన్నట్టు. మరి ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంది, ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు వాటిని ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. లెట్సే మనం ఒక ఇంట్లోకి కావాల్సిన ఒక సోప్ తీసుకున్నాం అనుకోండి, ఒక సబ్బు, అది బట్టల సబ్బు అనుకోండి, ఒంటి సబ్బు అనుకోండి, ఏదైనా ఒక సబ్బు తీసుకుంటే దానికి ఒక ఎంఆర్పి అని డిసైడ్ చేస్తారు, మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అని. ఆ మ్యాక్సిమం రిటైల్ ప్రైస్లోనే ట్యాక్సెస్ ఇంక్లూడ్ చేసి ఉంటాయి అన్నట్టు. నాట్ ఓన్లీ దట్, ఎనీ ప్రోడక్ట్ మీరు కొనేది, ఏదైనా బిల్లింగ్ అవుతున్నటువంటి ప్రతి ప్రోడక్ట్కి దానికి సంబంధించినటువంటి ట్యాక్స్ ఉంటుంది. అయితే ఈ ట్యాక్సింగ్ సిస్టమ్ ఎట్లుంటుంది అంటే, స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సు, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ ఉంటుంది. ఇంతకుముందు అంటే బిఫోర్ 2017 జిఎస్టీ ఉండకపోవు, వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే ఫార్ములాతోని, అనే ఉద్దేశంతో ఈ జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసిండ్రు. జిఎస్టీ అంటే ఏంది, గూడ్స్ సర్వీస్ ట్యాక్సు. మనం ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కున్నా, గూడ్స్ కొనుక్కున్నా, లేదా ఏదైనా సర్వీస్ తీసుకున్నా, వాటిపైన విధించబడే పన్ను జిఎస్టీని ఇప్పుడు చేస్తున్నారు. ఇంతకుముందు స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ ఉంటుండే, సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ ఉంటుండే, రెండు కలిపి ప్రోడక్ట్ల మీద విధించేవాళ్ళు, ట్యాక్స్ విధించేవాళ్ళు. అయితే ఇప్పుడు వాటిని తీసేసి ఏం చేసిరు, జిఎస్టీ మాత్రం చేసిరు. జిఎస్టీ అంటే ఏంది, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఈ జిఎస్టీ ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది అంటే 2017 జూలై 1 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఆ తర్వాత ప్రతి ప్రోడక్టు, ప్రతి సర్వీస్ కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చిండ్రు. సో జిఎస్టీ స్లాబ్స్ ఏ రకంగా ఉన్నాయి, 5, 0, 5, 12, 18, 28 వరకు మ్యాక్సిమం అనమాట. మరి కొన్ని ప్రోడక్ట్స్కి 12%, కొన్ని ప్రోడక్ట్స్కి 5%, కొన్ని ప్రోడక్ట్స్కి 18%, మ్యాక్సిమం అయితే 28% వరకే ఈ జిఎస్టీని కలెక్ట్ చేస్తున్నారు. మన దేశంలో ప్రతి ప్రోడక్ట్ పైన జిఎస్టీ వసూలు చేస్తారు, ఎక్సెప్ట్ పెట్రోలియం ప్రోడక్ట్స్, అంటే డీజిల్, పెట్రోలు, కిరోసిను, అండ్ రెండోది ఈ ఆల్కహాలు. స్టేట్ గవర్నమెంట్కి వచ్చే అత్యంత ఎక్కువ ఆదాయాల్లో ఒకటైన ఈ ఆల్కహాల్ అనుకోండి, అండ్ రెండోది డీజిల్ పెట్రోల్ అనుకోండి. సేమ్ వే సెంట్రల్ గవర్నమెంట్కి కూడా వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ రెవెన్యూ మేకింగ్ థింగ్స్ ఏదైనా ఉంది అంటే అది ఒకటి ఆల్కహాల్, రెండోది ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ పైన అన్నమాట. అసలు ఈ జిఎస్టీ పరిధిలోకి తీకపోవడానికి కారణం ఏంటి, ఎందుకు పెట్రోల్ని డీజిల్ని చాలా రోజుల నుంచి ఉన్నటువంటి రిక్వెస్ట్ని ఎందుకు కన్సిడర్ చేస్తలేరు అనే విషయం మీకు సింపుల్గా అర్థం కావడం కోసం చెప్తా. లెట్ అస్ అస్యూమ్ 20 రూపీసు బ్యారెల్ కాస్ట్లో ఒక లీటర్కి, అంటే బ్యారెల్ మనకు వచ్చే అరౌండ్ $70 అట్లా నడుస్తుంది, 70-80 వరకు నడుస్తుంది బ్యారెల్ కాస్ట్. సో దాన్ని మనం లీటర్స్కి కన్వర్ట్ చేస్తే ఒక లీటర్కి 20 రూపీస్ అవుతుందని అప్రాక్సిమేట్గా అనుకుందాం. సో 20 రూపీస్ బ్యారెల్ పెట్రోల్ బ్యారెల్ కాస్ట్లో 20 రూపీస్ అయింది. దాని తర్వాత దాన్ని రిఫైనరీ చేయాలి కాబట్టి 9 రూపీస్ ప్రాసెసింగ్ ఫీ అయింది, 29 రూపీస్ అయింది. 29 రూపీస్ అయిన తర్వాత ఇప్పుడున్న ప్రాసెస్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ ఏమో 35% కలెక్ట్ చేస్తున్నారు, అంటే అప్రాక్సిమేట్గా 30-35 రూపాయల వరకు ఇది రావచ్చు. అండ్ దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ కూడా 30-35 రూపీస్ వరకు కలెక్ట్ చేస్తున్నారు. సో 30-35 రూపాయలు అంటే యాక్చువల్ ప్రోడక్ట్ కాస్ట్ ఏమో 29 రూపాయలు అయింది, ట్యాక్స్ ఎంత అయింది అంటే ఆల్మోస్ట్ 50 రూపాయలు చిల్లర అయింది. సో ఈ 2 కలవడం వల్లనే 90 చిల్లర పైన వరకు ఈ ప్రోడక్ట్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది అన్నమాట. సో దాంతోపాటు ఇంకా మధ్యలో ఒక డీలర్ కమిషన్ కూడా ఉంటుంది, అరౌండ్ 3 రూపీస్ 3.50 రూపీస్ అట్లా వాళ్ళకి డీలర్కి ఇస్తారు. సరే, డీలర్ కమిషన్ నాట్ ఏ పాయింట్, పాపం వాళ్ళు శాలరీస్ ఇచ్చుకోవాలా, రెంట్ కట్టాలా,
మెయింటైన్ చేయాలి అవన్నీ ఓకే. మరి జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ఏమవుతుంది అంటే, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ విధించే వ్యాట్ 35% to 37% అట్లుంది. అది కాకుండా ఎక్సైజ్ డ్యూటీ కింద సెంట్రల్ గవర్నమెంట్ 35 rupees వరకు కలెక్ట్ చేస్తుంది ఈ లీటర్ పైన. మరి 35 ప్లస్ అది ఒక ఆల్మోస్ట్ అది కూడా 30-35 వరకు వస్తుంది. సో 30-35 అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 70 rupees ఈచ్ లీటర్ పైన అప్పుడు ట్యాక్సెస్, ఇప్పుడు ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తున్నారు. కానీ ఒకవేళ దాన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే హయ్యెస్ట్ స్లాబ్ రేట్ ఉన్నది ఏది 28%. ఇప్పుడు అదే ఒకవేళ మనం 20 rupees బ్యారెల్ కాస్ట్ అనుకుందాం, 9 rupees ప్యూరిఫికేషన్ అనుకుందాం, 3 rupees డీలర్ ప్రైస్ అను డీలర్ కమిషన్ అనుకుందాం. సో ఎంత వేసుకున్నా ఒక 35 rupees 28% జిఎస్టీ వేస్తే 10 rupees అవుతుంది. అంటే 45-50 rupees పెట్రోల్ కానీ డీజిల్ కానీ వచ్చే పరిస్థితి ఉంది. సరే ఎక్కువ 60 rupees అయిపోతుంది 28% జిఎస్టీ వేసిన. కానీ ఈ ఒకవేళ నిజంగానే జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ఆల్ అండ్ యావరేజ్గా స్టేట్ గవర్నమెంట్స్కి ఒక ప్రతి లీటర్ పైన ఆల్మోస్ట్ 20-30 rupees, సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఆల్మోస్ట్ 20-30 rupees ప్రతి లీటర్ పైన లాస్ వచ్చే ప్రమాదం ఉంది. సో ఇదే మెయిన్ రీజను స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ జిఎస్టీ పరిధిలోకి తీయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మీరు ఇదే విషయం సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే ఏమంటారంటే చాలా స్టేట్స్ అసలు ఒప్పుకోవడం లేదు జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి, అందుకే మేము దీన్ని తేలేకపోతున్నాం జిఎస్టీ పరిధిలోకి అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఆ సంబంధించినటువంటి నాయకులు అధికారులు. మరి అదే విషయం మన స్టేట్ గవర్నమెంట్ అడిగితే ఏమంటుందంటే లేదు మేము చేయలేము, అది మా చేతిలో పని కాదు, యాక్చువల్గా మేము జిఎస్టీలోకి ఏ ప్రోడక్ట్ని ఏ సర్వీస్ని జిఎస్టీలోకి తేవాలన్నా అది సెంట్రల్ గవర్నమెంట్ పని, సెంట్రల్ గవర్నమెంటే చేయాలి అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ చెప్తుంది. అయితే నిజంగా ప్రజలకు పనికొచ్చే విషయమే అయినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆబ్వియస్లీ ముందుకు రావాలి. స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా లేటస్ట్ క్యాష్ డిమానిటైజేషన్ జరిగింది, మనీ డిమానిటేషను, నోట్స్ డిమానిటేషన్ జరిగింది. ఎవరైనా ఒప్పుకున్నారా? ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా చేసి తీరిండ్రు. జిఎస్టీ కొత్తగా అసలు జిఎస్టీలు వద్దే వద్దని కూడా కొన్ని స్టేట్లు చెప్పినాయి, అయినా కూడా జిఎస్టీని తీసుకొచ్చిండ్రు. సో సెంట్రల్ గవర్నమెంట్కి ఇంట్రెస్ట్ తక్కువ ఉంది. ఎందుకు అంటే ఆబ్వియస్లీ వచ్చే ఇన్కమ్ని రెవెన్యూని ఎవరు పోగొట్టుకుంటారు, ఎవరు పోగొట్టుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు కదా. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఒకవేళ కనుక ఇప్పుడు 100 rupees ఉన్న పెట్రోల్ రేట్కే అప్పుడు కూడా అంటే జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చిన తర్వాత కూడా సేమ్ రేట్లు, అదే అంతే రెవెన్యూ గవర్నమెంట్కి ట్యాక్సెస్ పైన రావాలంటే మరి ఎంత పర్సెంట్ జిఎస్టీ ఉండాలో తెలుసా? ఆల్మోస్ట్ 200%+ ఆఫ్ జిఎస్టీ ఉంటే అప్పుడు ఇప్పుడు కలెక్ట్ చేస్తున్నటువంటి ట్యాక్స్ పర్సంటేజ్లకి, ఐ మీన్ ఇప్పుడు వస్తున్నటువంటి ట్యాక్స్ రెవెన్యూలకి గవర్నమెంట్కి వచ్చే అవకాశం ఉన్నది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఈ స్టేట్ గవర్నమెంట్ విధించే వ్యాటు, సెంట్రల్ గవర్నమెంట్ విధించే ఎక్సైజ్ డ్యూటీని ఈ రెండు కలిసి ఆల్మోస్ట్ 60-70 rupees హ్యాజ్ ఆన్ టుడే ట్యాక్సెస్ వసూలు చేస్తున్నాయి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి. అండ్ ఒకవేళ కనుక స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్తో జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే డెఫినెట్గా గవర్నమెంట్స్ పైన భారం పడుతుంది అండ్ రెవెన్యూ తగ్గుతుంది గవర్నమెంట్స్కి దీనివల్ల జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే. సేమ్ వే ఇక అక్కడ తగ్గింది అంటే ఆ ఇంపాక్ట్ పబ్లిక్ పైన కూడా ఉంటుంది. సో ఇది మెయిన్ రీజన్ ఈ జిఎస్టీ పరిధిలోకి తీసుకురాలేకపోవడానికి అండ్ పెట్రోల్ రేట్ పెరగడానికి కూడా కారణం ఇదే. బికాజ్ ఇక్కడ ఒక వెసులుబాటు ఉంది, అదేంటంటే ఒకవేళ జిఎస్టీ పరిధిలోకి లేకపోతే ఇప్పుడున్న వ్యాట్ అనేది స్టేట్ గవర్నమెంట్ తనకు తానుగా డిసైడ్ చేసుకోవచ్చు. అంటే ఒక పెట్రోల్ లీటర్ పైన 35 rupees వ్యాట్ వసూలు చేయాలా, 50 చేయాలా, 100 చేయాలా అనేది దే కెన్ డిసైడ్ దెమ్సెల్వ్స్. ఆ స్టేట్ గవర్నమెంట్ యొక్క డెసిషన్ అనమాట. వ్యాట్ 0 rupees 1 rupee వ్యాట్ వసూలు చేయొచ్చు, లేదు లీటర్ పైన 100 rupees వ్యాట్ కూడా వసూలు చేయొచ్చు. కానీ వన్స్ జిఎస్టీ పరిధిలోకి వస్తే ఇటువంటి అవకాశం ఉండదు. ఇంతకుముందు కూడా వ్యాట్ ఉండేది వేరే ప్రోడక్ట్స్ పైన, అంటే జిఎస్టీ రాకముందు వేరే ప్రోడక్ట్స్కి స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ విధించేది. ఆ వ్యాట్ ఎట్లుంటుండే అంటే వాళ్ళ ఓన్ డిసిషన్ ఉంటుండే, ఎంత వసూలు చేయాలనుకుంటే అంత వసూలు చేసేవాళ్ళు. జిఎస్టీ వచ్చిన తర్వాత ఏమైంది, 18% జిఎస్టీ అనుకోండి, 9% స్టేట్ రెవెన్యూ, 9% సెంట్రల్ రెవెన్యూ. ఇప్పుడు అట్లనే 28% కనుక ఏదైనా స్లాబ్ కనుక ఇప్పుడు పెట్రోల్ డీజిల్కి సంబంధించి 28% తీసుకొస్తే అక్కడ పెంచడము తగ్గడం లాంటివి జరగవు. 14% స్టేట్కి, 14% సెంట్రల్కి ఫిక్స్డ్ ఉంటాయి అన్నమాట. సో వచ్చే రెవెన్యూని పోగొట్టుకోవడం ఎవరికి కూడా ఇష్టం ఉండదు కాబట్టి ఆలోచిస్తున్నాయి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్. బట్ ఎండ్ ఆఫ్ ది డే పబ్లిక్కి మాత్రం ఒక మంచి పెద్ద గుడ్ న్యూసే ఒకవేళ జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే. బట్ ఇన్ ద సేమ్ వే రెవెన్యూ కూడా తగ్గుతుంది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి, మరి దాన్ని ఎట్లా రికవర్ చేస్తారనేది మాత్రం ఆలోచించాలి. అందుకే ఇంకా డెసిషన్ తీసుకోలేకపోతున్నారు కరెక్ట్గా. సో అదనమాట జిఎస్టీని పెట్రోలియం ప్రోడక్ట్స్ పైన ఇంప్లిమెంట్ చేయకపోవడానికి గల కారణం.
సో మీకు ఈ విషయం కనుక నచ్చితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.